मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार हमारे चैनल का है प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स नैनो में अली खान, मैं चुस्तना अली खान के आर के चैनल, फर्स्ट टाइम मैं चैनल कुछ प्लीज सब्सक्राइब चेंज ब्रदर। फ्रेंड्स मैं आंध्रप्रदेश नेल्लूर जिला गूडूर टाउन उन्नामी। मार्केट प्रति शुक्रवार रोजु उदय 4-5 स्टार्ट एक्व टाइम अंटे 12 గంట దాకా ఉంటది। మార్కెట్ తొందరగా అయిపోయిందంటే 10 గంటల లోపల మార్కెట్ అనేది అయిపోతది। ఈ రోజు 8 అయింది టైం, ఇప్పుడు ప్రస్తానికి 8 గంటలు అవుతుంది కరెక్ట్ గా। చాలా వరకు పిల్లలు అమ్ముడు పోయి ఉన్నాయి, నేను పొద్దన్నే రాగానే 6 లోపల వచ్చి చూశాను, అప్పటికే చాలా వరకు రంగులు వేస్తున్నారు। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు పోయిన వారం జరిగిన మార్కెట్ గురించి మాట్లాడుకుందాం। నేను ఈ మార్కెట్ కి 2018 నుంచి వస్తా ఉన్నాను, మీ అందరికీ తెలుసిందే, ఇప్పటికి 3 సంవత్సరాలు అయ్యింది। ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు చూడనే విధంగా పోయిన వారం మార్కెట్ జరిగింది। మామూలుగా ఎవరైనా వస్తే 12-1 గంటల దాకా ఏదో ఒకటి రెండు కట్టలు అమ్ముడుపోలేదని తిప్పుకొని వెళ్తారు। పోయిన వారం ఇక్కడ ఏం జరిగింది అంటే దాదాపుగా 12-10 కట్టలు తిరుక్కొని వెళ్ళిపోయినారండి। అది అమ్ముడుపోయిన రేట్ కి అమ్మలేక వాళ్ళు ఇవ్వలేక దాదాపుగా 10-12 కట్టలు అనేటివి బళ్ళగేసుకొని వెళ్ళిపోయారు। నేను కూడా చాలా సేపు ఒక 2-3 కట్టల్ని అడిగాను, ఆ రేట్ కి కుదరలేదు। అంటే రేట్లు ఎలా ఉన్నాయంటే మార్కెట్ లో ఒకరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఇంకో దగ్గర తక్కువ ఉన్నాయి। ఆ పిల్లకి వాళ్ళు చెప్పే రేట్ కి సెట్ కావటం లేదని మనం అంటున్నాం। ఆ రేట్ కి ఇస్తే వర్క్ అవుట్ కాదు, మనం నష్టపోతున్నాం అనేసి బండికేసి రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నారే గానీ మార్కెట్ లో ఏదో ఒక రేట్ కి అమ్మే విధంగా అయితే జరగటం లేదు। పోయిన వారంలో నేను ఇది చూసింది, దాదాపుగా 10-12 కట్టలు అంటే దగ్గర దగ్గర ఒక 50ది ఒక కట్ట వేసుకున్నా గానిగా మనకు చాలా పొట్టేలే తిరుక్కుని వెళ్ళిపోయిన వారం। ఈ రోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం, ఇవన్నీ అమ్ముడుపోయి ఉన్నాయి, ఎంత కమ్మాయో చూద్దాం। 12-13 కే 15 లోపల ఉంటాయి ఇవి, లైవ్ రేట్ వచ్చేటప్పటికి 15 లోపల ఉంటుంది, 15 పైన ఉండదు, ఎంత కమ్మారో అడిగి తెలుసుకుందాం ఒకసారి। సో ఇవి కనిపించేటి వచ్చేసి 12,000 మీద ఇచ్చారంటండి। तो 12,000 మీద అమ్ముడుపోయినది, 12,000 పే బిక్షుకా అవి। ఇది जो సెంటర్ వాలా జానవర్ హై, ఏ సిర్ఫ్ 15 కేజీ కా ఊపర్ హోగా, జో బాకీ కా జో జానవర్ జో బి నజర్ ఆ రహా హై 10-11 కేజీ కా లైవ్ వెయిట్ హోగా। 10 నుంచి 12 కేజీల మధ్యలో లైవ్ వెయిట్ లో ఉన్నాయి పొట్టలు మొత్తం, ఈ మధ్యలో మాత్రం 15 కేజీలు దాటి ఉన్నాయి ఒక 5 పొట్టలు। 12,000 మీద జత ఇది అమ్మి ఉన్నారు, 12,000 మీద। సో ఇక్కడ కట్ట ఉంది, అది కొన్నట్టు ఉన్నారు, ఇది కూడా చూద్దాం ఒకసారి। వీటి లైవ్ వెయిట్ కూడా యావరేజ్ గా 12-13 కేజీలు అనేది ఉండొచ్చు, ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం మనం। ఎంతకి ఇచ్చారు బాబా? 12,500। సో 12,500 పే బిక్షికా ఏది, 12,500 మీద ఇది అమ్ముడుపోయినాయి। ఇక్కడ కట్ట ఉంది, ఇది కర్నూలు వాళ్ళు అనుకుంటున్నాను నేను, పొట్టేళ్ళు ఇవి। ఈ పొట్టేళ్ళు పర్వాలేదండి, చూడడానికి బాగున్నాయి, వీడియోలో కనిపిస్తాను। ఈ వెనకాల ఉండే తాడు, ఆ తాడు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంతకి ఇచ్చారని। సో వెనకాల తాడు ఇప్పుడు లాగే తాడు మాత్రం చాలా బాగున్నాయి పిల్లలు కొన్నారా? ఇచ్చారా బాబా? ఎంత పడింది బాబా? ఇవి కాదు పొట్టేళ్ళు వరకు 10,600। ఎవరు కర్నూలు వాళ్ళ? సో మంచి రేటే బ్రదర్, 10,600 అంటే వెనకాల తాడైతే పిల్లల వరకు చాలా బాగున్నాయి కనిపిస్తాము, ఇక్కడ దానికి తగ్గట్టుగానే చిన్న పిల్లలు కూడా ఉన్నాయి। సో 10,600 అంటే బెస్ట్ ప్రైస్ అనేసి చెప్పుకోవచ్చు మార్కెట్ లో ఈ రోజు జరిగిన వాటిలో। 10,600 పే ఏ దేచికే అవి, ఏ బి జో నజర్ ఆ రే, ఏ జానవర్ బి 15 కేజీస్ కా అబౌవ్ హై లైవ్ వెయిట్ పూరా బక్రా ఇద్దరు దాకా 15 కేజీస్, ఇక్కడ దాకా 15 కేజీలు పైన ఉంటాయి, ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 12 కేజీలు లోపల అనేది ఉంటాయి, ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం ఒకసారి। మీరు కొన్నారనా? కొన్నారా? ఎంత పడింది బ్రదర్? 11,300। సూపర్ ప్రైస్ అయితే ఇది మాత్రం। సో 15 కేజీలు పైన పడే లైవ్ వెయిట్ పిల్ల 11,300 కొన్నారంటే బా, ఇందాక చెప్పు హైయెస్ట్ ప్రైస్ అనేసి చెప్పుకోవచ్చు, చాలా తక్కువ మంచి ప్రైస్ అనేసి చెప్పుకోవచ్చు ఇది 11,300 మీద, చాలా మంచి పిల్లలే పట్టారు వీళ్ళైతే। 11,300 పే ఖరీదే భయ్ జోడా, 15 కేజీస్కి నీచే కోసా జానవర్ పి నయ్యే, ఇవే జో జానవర్ దిక్రా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా ఆ కట్టలోనే ఒక 6 పిల్లలు ఉన్నాయి, ఇవి 10 కేజీలు అట్టున్నాయి, 11,300 మీద అంటే బెస్ట్ ప్రైస్ అది।
14 to 17 kg 14,000 పే ఖరీద కే 14,000 పడాయి అంటున్నారు సో 15 నుంచి 17 కేజీ దాకా ఉండొచ్చు పర్వాలేదు పిల్లలు కూడా 17 కేజీలు ఉండొచ్చు యావరేజ్గా 14,000 అన్నారు సో ఇందాక చూసారు మీరు 11,300 అనేసి యావరేజ్గా ఇంచుమించు అలాగే ఉన్నాయి అవి కూడా అతను మాత్రం జాక్ పట్టి ఈరోజు 11,300 మీద అంటే జాక్ పట్టే అది పిల్లలైతే ఈరోజు మార్కెట్లో కనిపిస్తున్నాయినా చాలా వరకు అమ్ముడుపోయినాయి ఈరోజు అంటే గత వారం అంతకుముందు వారంతో పోల్చుకుంటే ఈరోజు కొద్దిగా కొనుగోళ్ళు అనేటివి జరిగాయి అనేసి చెప్పుకోవచ్చు అలాగే మార్కెట్లో 10 కేజీల పిల్ల అంటే చిన్న పిల్లలు 3 నెలలు 4 నెలల పిల్లలు అయితే కనబడటం లేదు కొద్దిగా ఎక్కువ పిల్లలే వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇవి 5 నెలలు 6 నెలలు అలాంటి పిల్లలు అనేటివి ఎక్కువ మార్కెట్లో వస్తూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని రావచ్చు సో అక్కడక్కడ ఉన్నాయి కొన్ని కట్టలు ఆ ఉండే కట్టల ధరలు కూడా ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు సో ఇది 5 నెలలు పిల్లలు ఉండొచ్చు సో అంతా ఒకే సైజులో ఉన్నాయి అన్ని పొట్టెల పిల్లలు దీని ధర ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది మొత్తం ఒకే కట్టలాగా నీట్గా కనిపిస్తూ ఉంది ఏం చెప్తున్నారు ఎలా ఉన్నారు బాబాయ్ బాగున్నారా ఏం చెప్తున్నారు ఇది 15 ఉన్నారా సో 15,500 బతారే 15,500 మీద చెప్తున్నారు 5 నెలల పిల్ల ఉండొచ్చు ఇది అంటే మంచి కొమ్ము వచ్చి బాగా కనిపిస్తూ ఉంది సో ఈ పిల్లలు ఒకనొక టైంలో మంచిగా దొరుకుతున్నాయి పిల్లలు అలాంటిది రేట్ ఎక్కువైపోయింది సో ఈ కట్ట పోయిన వారం తిప్పుకొని వెళ్ళిపోయారు ఆ రేట్కి అమ్ముడుపోక ఈ కట్ట తిప్పుకొని వెళ్ళిపోయారు అది మనిషిని సో మార్కెట్ అంటే ఈరోజు కొనుగోళ్ళు బాగున్నాయిలే బాగా అమ్ముడిపోయి ఉన్నాయి వీడియో నీట్గా వస్తుంది అందరినీ అడిగి తీసుకుందాం అనుకున్నాను నేను అటు పోయేసి వచ్చే లోపల 8 గంటలకి మొత్తం ఎక్కడికెక్కడ బళ్ళు ఎక్కిచ్చేస్తున్నారు అవి అమ్ముడిపోయినట్టు మొత్తం ఎక్కడ కనబడలేదు గొర్రెలు కూడా ఈరోజు వెళ్ళి చూడాలా గొర్రెల దగ్గరికి ఇంకా వెళ్ళలేదు సో ఈరోజు మార్కెట్ వీడియో అయితే పర్ఫెక్ట్గా రాలేదు అనేది నా ఒపీనియన్ నా మనసుకు అనిపించేది ఈరోజు మార్కెట్ వీడియో సరిగ్గా రాలేదు నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం మళ్ళీ మనం బెస్ట్గా వీడియో తీయడానికి అలాగే వ్యాక్సిన్ అనేది ఈరోజు వేస్తా రేపు వేస్తా అంటున్నారు ఒకసారి వ్యాక్సిన్ కనుక పడితే కొద్దిగా బయట తిరుగుదామనేసి ఆశ మొన్న రీసెంట్గా ఒక పోయిన శనివారం రోజు వచ్చారు వ్యాక్సిన్ వేస్తాననేసి ఆధార్ కార్డు ఉంటే తీసుకుని రండి వ్యాక్సిన్ వేస్తానన్నారు ఆ రోజు కొద్దిగా ఫీవర్ ఉండేటప్పటికి మళ్ళీ వాళ్ళే ఫీవర్ ఉంది వద్దు అన్నారు సో చూద్దాం మళ్ళీ వస్తానన్నారు ఆ వ్యాక్సిన్ కొద్దిగా పడిందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా పల్లె వెలుగులు బస్సులు మొత్తం తిరుగుతున్నాయి అందులో మా ఊరికి బస్సు వచ్చిందంటే ప్రపంచం మొత్తంలో ఏ మూలకైనా బస్సు వెళ్తుందనేసి అర్థం సో పూర్తిగా బస్సులు అయితే వదిలేశారు ట్రైన్ సర్వీస్లు ఇంకా ఒక 8 ట్రైన్లు వదలాలా అంటే ప్యాసింజర్లు ఒక 4 వదలాలా ఇంకా స్పెషల్ ట్రైన్లు ఎక్స్ప్రెస్లు ఇంక 4 వదిలితే మొత్తం ట్రైన్లు కూడా వదిలేసినట్టు అనేసి లెక్క తెలిసింది సో అది కూడా ఓపెన్ అయిపోతే కొద్దిగా మొత్తం మార్కెట్లు కవర్ చేయడానికి ట్రై చేద్దాం సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది నాకే నచ్చలేదు మీకు ఎట్లా నచ్చుతుందో కానివ్వండి నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదనేసి వీడియో అనిపిస్తుంది ఐ హోప్ నెక్స్ట్ వీక్ వచ్చే వారం ఒక మంచి వీడియోతోటి కలుద్దాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్